లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రాజకీయంగా కీలక స్థానాల్లో ఉన్నవారు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని 10 మంది సమర్థించేలా ఉండాలి. జనం మెచ్చేలా ఉండాలి. అందరికీ నచ్చేలా ఉండాలి. శభాష్ అనిపించుకునేలా ఉండాలి. అసెంబ్లీకి అసలే వెళ్లొద్దన్న జగన్ నిర్ణయం మాత్రం అన్ని వైపుల నుంచి నెగిటివ్ టాక్ ని తెచ్చుకుంటోంది. ఎందుకంటే గౌరవప్రదమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి పెద్ద కారణమేది లేకుండా సభకు వెళ్లొద్దనే నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మక తప్పిదం అంటున్నారు. అసలు సభకు వెళ్లకపోవడానికి జగన్ చెబుతున్న కారణాలు కరెక్టేనా? ఓ సభ్యుడు ఎన్ని రోజులు సభకెళ్లకపోతే అనర్హత వేటు వేస్తారు? ఇవన్నీ ఒకసారి డీకోడ్ చేద్దాం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 135, జనసేనకి 21, వైఎస్ఆర్సీపీకి 11, బీజేపీకి 8 సీట్ల చొప్పున దక్కాయి. సో ఇందులో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఉన్నదొకటే ప్రతిపక్షం, అదే వైసీపీ. సో ప్రజల పక్షాన సభలో వాయిస్ వినిపించే అవకాశం వైసీపీకే ఉంది. మిగతా పక్షాలన్నీ తమ వాదనను సమర్థించుకుంటాయి. నిజానికి వైసీపీకి 11 సీట్లే వచ్చినప్పటికీ మొత్తం ఓట్లలో 40% ఓట్లు ఆ పార్టీకే పడ్డాయి. అంటే జనబలం బాగానే ఉంది. ప్రతిపక్ష హోదా రావాలి అంటే 10% సీట్లు ఉండాలి. వైసీపీకి అది రాలేదు. సో మైక్ ఇవ్వరు. ప్రతిపక్ష హోదా విషయాలను పక్కన పెట్టి ఆ 40% మంది ప్రజలకు ప్రతినిధిగానైనా సభలో ధైర్యంగా అడుగు పెట్టాలన్న వాదన వినిపిస్తుంది. అడుగడుగునా కాన్ఫిడెన్స్ ఉండాలి. తర్వాత తిరిగి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది తామే అన్న ధీమాతో ఉండాలి. అలాగే ప్రస్తుత ప్రభుత్వం తీరును ప్రశ్నించేలా ఉండాలి. తనకు ఓటు వేసిన వారి పక్షాన అసెంబ్లీలో తాను ఉన్నానని జగన్ ధైర్యంగా నిలబడాలి. అది మానేసి ఇలా తనకేమీ సంబంధం లేనట్లు వ్యవహరించడం ప్రజల్లో పార్టీ పట్ల నెగిటివిటీ మరింతగా పెంచుతుందన్న టాక్ వినిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో గొంతు వినిపించడం, ప్రజాస్వామ్యం విలువల్ని కాపాడడంలో ముందుండాలి. కానీ జగన్ రూట్ మాత్రం డిఫరెంట్ గా మారుతుంది. ఇది వరకు జగన్ సీఎంగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబుని మాట్లాడనివ్వకుండా చేశారు. సో ఆ లెక్కలు సెట్ చేస్తారన్న భయమా, లేదంటే గత 5 ఏళ్లలో జరిగిన వ్యవహారాలపై సభలో నిలదీస్తారని అనుకుంటున్నారా అన్నది కీలకంగా మారింది. ఇప్పుడు ఏదో జరిగిపోతుందని భయపడడం ఎందుకన్న ప్రశ్నలు వస్తున్నాయి. సో ఏ లెక్కన చూసినా అసెంబ్లీకి వెళ్లాల్సిన బాధ్యత జగన్ కి ఉంటుందని చాలా మంది గుర్తు చేస్తున్నారు. మైక్ ఇచ్చినా ఇవ్వకపోయినా సభకు వెళ్లాలని, ప్రజా సమస్యలపై గళమెత్తాలని, మైక్ ఇవ్వకపోతే నిరసన తెలిపైనా సరే సభలో ఉండాలన్న సలహాలు వెళ్తున్నాయి. అప్పుడే ప్రజల పక్షాన వైసీపీ ఉందన్న విషయం జనంలోకి వెళ్తుందని సలహాలు ఇస్తున్నారు. అయితే ఆ సలహాలను పాటించేదెవరు? సీఎం చంద్రబాబును చూసి జగన్ చాలా నేర్చుకోవాలి అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. ఎందుకంటే 2019లో టీడీపీ 23 సీట్లకే పరిమితమైంది. అయినప్పటికీ చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లారు. మైక్ ఇవ్వకపోయినా ఆ వయసులోనూ పోరాడారు. పాలకపక్షం ఎన్ని ఇబ్బందులు పెట్టినా బలంగా నిలబడ్డారని గుర్తు చేస్తున్నారు. ఇక టీడీపీ పని అయిపోయిందని ఎన్నోసార్లు వైసీపీ నిండు సభలోనే సెటర్లు వేసినా పట్టుదలతో ముందుకెళ్లారంటున్నారు. అసలు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలని షర్మిల డైరెక్ట్ గానే డిమాండ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారైనా, జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యే, వైసీపీ నాయకులైనా అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి. 5 ఏళ్లపాటు ముఖ్యమంత్రి హోదాలో కొనసాగిన జగన్-మోహన్ రెడ్డి 2014-19 మధ్య ప్రధాన ప్రతిపక్ష నేతగాను ఉన్నారు. అప్పట్లో ఆయన పార్టీకి 67 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. కానీ తాజా ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితం కావడంతో జగన్ కి ప్రతిపక్ష హోదా కట్ అయింది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 168 నుంచి 221 వరకు రాష్ట్రాల శాసనసభలు కౌన్సిల్ నిర్వహణ, విధుల గురించి ప్రస్తావించారు. ఏదైనా చట్టసభలో అధికార పార్టీ తర్వాత పెద్ద పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కాలంటే సభలో ఆ పార్టీకి కనీసం 10% సభ్యులుండాలి. ఆ లెక్కన లోక్సభలో అయితే 55 ఎంపీ సీట్లు, ఏపీ అసెంబ్లీలో 18 ఎమ్మెల్యే సీట్లు దక్కిన పార్టీలకే ప్రధాన ప్రతిపక్ష హోదా లభిస్తుంది. నిర్ణీత సంఖ్యలో సీట్లు దక్కిన పార్టీ నాయకుడిని ప్రధాన ప్రతిపక్ష నేతగా స్పీకర్ ప్రకటిస్తారు. కానీ ఏపీలో వైసీపీ 11 సీట్లతో ఏ లెక్కన ప్రధాన ప్రతిపక్ష హోదా అడుగుతుందో ఎవరికీ అంతుబట్టని విషయం. ఇప్పుడు మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి వెళ్లొద్దని గట్టిగా డిసైడ్ అయ్యారు.
మరి వరుసగా ఎన్ని రోజులు సభకు గైరహాజరైతే సభ్యుడిగా అనర్హత వేటు పడుతుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 190 ప్రకారం 60 రోజుల పాటు ఒక రాష్ట్ర శాసనసభ సభ్యుడు సభ అనుమతి లేకుండా అన్ని సమావేశాలకు గైరహాజరైతే సభ అతని స్థానాన్ని ఖాళీగా ప్రకటించవచ్చని చెబుతుంది. అయితే 60 రోజుల వ్యవధిని లెక్కించడంలో సభను ప్రోరోగ్ చేసిన లేదా వరుసగా 4 రోజుల కంటే ఎక్కువ కాలం వాయిదా వేసిన కాలానికి లెక్కలోకి తీసుకోవద్దన్న నిబంధన ఉంది. సో వేటు పడకుండా సభకు వచ్చి టెక్నికల్ గా సంతకం చేసి వెళ్తారా లేక వేటు వేయించుకుంటారా అన్నది కూడా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. For more videos like this, subscribe BigTV channel.